ఇయ్యాల రేపు భూముల ధరలు ఎట్లున్నాయి ఉల్లా? చూస్తుంటేనే మొగుల్ని దాకుతున్నాయి. పేదోళ్ళు గజం గజం కూడా కొనే పరిస్థితి లేకుంటైంది. పట్నంలో ఏ మూలకు అయినా ఎకరం కోట్ల మీదనే. అట్లా జిల్లాలలో పొంట పోతే ఏడ చూసినా 30-40 లక్షలకు తక్కువ లేదు. దినాం ఇంత రేటు పెరుగుడు తప్పితే తగ్గుడన్న ముచ్చట్నే లేదు. భూముల ధరలు గిట్ల పెరుగుతున్నాయి కాబట్టే గీసొంటి కథలు బాగా పెరుగుతున్నాయి. బొక్కెనతో గుద్దితే దెబ్బకే కూలింది గోడ, కబ్జా పెట్టిండ్రు మరి. పట్నం మణికొండ ఏరియాల ఏకదంతుని భూమికే ఎసరు పెట్టిండ్రు మళ్ళా. గణపతి గుడి మాన్యం కింద 28 ఎకరాల భూమి ఉంటే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొంత కబ్జా పెట్టిండట. మంచిగా రోడ్డుకే ఉంది, కోట్ల రూపాయల విలువ. ఇగేముంది, చుట్టూ పారిగోడ దిప్పి బా జాప్త ప్లాట్లు చేసిండట. ఇంత జరుగుతున్నా గుడోళ్ళు ఎవ్వరు చూడలేదో గాని అక్కడుండే పబ్లిక్ కొందరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు తహసీల్దార్ ఎంక్వైరీ చేస్తే అస్సలు ముచ్చట బయటపడ్డది. జేసీబీ తెచ్చి మొత్తం పొతం పెట్టించిండ్రు పొదుగాల. రేపు ఇంకెవ్వరు కన్ను వడకుంటా ఇది గుడి భూమి, కబ్జా పెడితే కేసులు పెడతామని బోర్డు రాపిచ్చి పెట్టిండ్రు. పట్నం నడిమిట్లా గింత బాజాప్త కబ్జాలు పెడుతున్నారంటే చూడుర్రిగా. ఇంకా నయం, ఈ జాగల ఎవ్వరు ప్లాట్లు కొనలేదట. లేదంటే కొన్నోళ్ళ పరిస్థితి ఎట్లుండునో.